Ayodhya Bhavyarama Mandiranlo, Prana Pratishtha Chesukobothunna Balaramudi Darshanam Kosam, Yavat Bharatavani, Edur Chustondi. Sarvanga Sundaranga Nirmitamaina Ayodhyaloni Rama Mandira Prarambhotsava Karyakramaniki, Erpatlu Sarveganga Sagutunnayi. జనవరి 22న దేశమంతా దీపకాంతలతో అయోధ్య రాముడికి శుభాకాంక్షలు తెలిపేందుకు సిద్ధమవుతోంది. మరోవైపు రామచంద్రుడికి దేశం నలుమూలల నుంచి అనేక రూపాలలో కానుకలు వెల్లువెత్తుతున్నాయి. ఈ క్రమంలో అయోధ్యలో కొలువు తీరే సీతమ్మ కోసం ఓ ప్రత్యేక చీరను తయారు చేశారు. వస్త్ర పరిశ్రమలకు ప్రసిద్ధి కాంచిన సూరత్ నగరంలోని టెక్స్టైల్ అసోసియేషన్ ఈ ప్రత్యేకమైన చీరను తయారు చేసింది. ఈ చీరపై అయోధ్యలోని రామ మందిర్ శ్రీరాముడి చిత్రాలను ప్రింట్ చేసింది. ఈ ప్రత్యేకమైన చీర అయోధ్యలోని సీతామాత విగ్రహానికి తయారు చేసినట్లు ఆదివారం సూరత్ టెక్స్టైల్ ఇండస్ట్రీ ప్రతినిధి లలిత్ శర్మ తెలిపారు. అయోధ్యలో రాముడి విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమంతో ప్రపంచమంతా ఆనందం నెలకొందని, భారత ప్రజల కల సాకారం కాబోతోందన్నారు. జానకీమాత, భగవాన్, హనుమాన్ కూడా మందిర నిర్మాణంపై ఆనందపడతారు అని శర్మ తెలిపారు. ఇప్పటికే ఒక చీరను స్థానిక శ్రీరాముని ఆలయంలో అందజేసినట్లు తెలిపారు. సీతామాత కోసం చీర తయారు చేయాలని తమకు ఆర్డర్ వచ్చిందని, అయితే అది తమకు ఎంతో అదృష్టంగా భావించి ఉచితంగా తయారు చేసి పంపుతున్నామని తెలిపారు. మరిన్ని శ్రీరాముని ఆలయాల్లో కూడా సీతామాత విగ్రహాలకు ఉచితంగా ప్రత్యేక చీరను తయారు చేసి పంపిస్తామని తెలిపారు.